నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. నేను గోపికృష్ణ. మనతో మా ఇన్పుట్ ఎడిటర్, ఏపీ ఇన్పుట్ ఎడిటర్ సుభాకర్ గారు జాయిన్ అవుతున్నారు. సుభాకర్ గారు, ఏంటి పార్థసారథి చంద్రబాబుని కలవడానికి మొన్న ఇంటి దగ్గర వేచి ఉన్నారు అనే వార్తలు విన్నాం కనిగిరి సభ రోజు 5వ తేదీన. ఆ తర్వాత మళ్ళీ ఏమీ అప్డేట్ లేదు. పార్థసారథి ఇంతకీ వైసీపీలో ఉంటున్నట్ట, టీడీపీలో జాయిన్ అవుతున్నట్ట. అసలు చంద్రబాబుని కలిశారా లేదా, ఏం జరిగింది అసలు? పార్థసారథి గత కొంతకాలం క్రితం, 2 వారాల క్రితం బీసీ అవగాహన సదస్సు అని చెప్పి ఆ సదస్సులో జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. నేను కలవాలనుకున్నా నాకు టైం ఇవ్వట్లేదు, నాకు గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి అన్యాయమే చేశారు అనేదాన్ని బహిరంగంగానే సభావేదిక మీద వ్యక్తపరిస్తే, జోగి రమేష్ మంత్రిగా ఆ సమావేశంలో ఉన్నారు. ఈ తీవ్ర వ్యాఖ్యలు చేసిన తర్వాత జోగి రమేష్ అసహనంతో సభలో నుంచి వెనుదిరిగి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వైసీపీ పార్థసారథికి ఫోన్ టచ్లోకి వెళ్ళటానికి ట్రై చేస్తే ఆయన ఫోన్ అందుబాటులో లేకపోవటం, ఆ తర్వాత 2 రోజులకి హైదరాబాద్ రావటం, చంద్రబాబు నాయుడిని ఆయన నివాసంలో కలిశారు అనే వార్తలు వచ్చాయి. అవి కొంతవరకు నిజమేనని, దానికి సంబంధించి టికెట్ విషయంలో పెనమలూరా నూజివీడా అన్న పరిస్థితి ఆలోచించినప్పుడు నూజివీడులో సారథి సామాజిక వర్గానికి సంబంధించిన ఆశావాహులు అక్కడ ఆల్రెడీ ముద్రబోయిన వెంకటేశ్వరరావు ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు, ఇన్ఛార్జిగా. అతని కంటే సారథి మెరుగైన అభ్యర్థి అవుతారు అని చెప్పేసి టీడీపీ అధిష్టానం ఆలోచించి పెనమలూరు కాదు, మీకు నూజివీడు టికెట్ కేటాయిస్తాము, మీకు ఓకే అయితే అంటే దానికి సారథి ఓకే చెప్పటం. ఈ నెల 18న గుడివాడలో జరిగే టీడీపీ సభలో చంద్రబాబు సమక్షంలో ఖచ్చితంగా పార్థసారథి టీడీపీ తీర్థం పుచ్చుకొని ఉన్నారు అనేది మనకి ఖచ్చితమైన సమాచారం ఉంది. అందుకు సంబంధించి ఖచ్చితమైన సమాచారం అని అనుకోవడానికి ఏమన్నా సంకేతాలు ఉన్నాయా? అంటే చంద్రబాబుని కలవడమే అందుకు సంబంధించిన సంకేతం అనుకోవచ్చా? ఇంకేమన్నా సంకేతాలు ఉన్నాయా? ఇక్కడ లోకల్ గా కూడా అంతర్గత సమావేశాల్లో పార్థసారథి టీడీపీ నాయకులతో టచ్ లో ఉన్నట్టు, ఆ వైసీపీకి సంబంధించి వాళ్ళ ప్రయత్నాలకి ఈయన సహకరించుకోవటం, వాళ్ళతో కనీసం ఫోన్ లో మాట్లాడటానికి కూడా అయిష్టంగా వ్యక్తం చేయటం, మనకి అందుతున్న పరిస్థితిని బట్టి 18వ తారీఖు డేట్ కన్ఫర్మ్ అయింది చేరికకు. అంటే గుడివాడ రా కదలి రా సభలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది అనుకోవాలి? బహిరంగ సభలో జాయిన్ అయ్యే అవకాశం పుష్కలంగా ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు ఇంకా ఆయన వైసీపీ కార్యాలయంలోనే జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వెనకాల పెట్టుకొని వస్తున్నటువంటి క్యాడర్ తోటి ఫోటోలు దిగడం కానీ ఇవన్నీ చేస్తా ఉన్నప్పుడు పార్టీలో ఉంటారేమో, అంటే ఆ ఫోటోలు బయటికి రిలీజ్ చేస్తా ఉన్నారు కొంతమంది, పార్టీలోనే ఉంటారేమో అని అనుకునేటువంటి సందర్భమే ఉంది. అది పార్టీ సోషల్ మీడియా చేసే యాక్టివిటీ. అది గడిచిన 10 రోజుల నుంచి ఆయన హైదరాబాద్ లో ఉన్నారు, నిన్న సాయంత్రమే ఆయన విజయవాడ వచ్చారు. విజయవాడ వచ్చినా కూడా వైసీపీ లీడర్లకి, ఎవరైతే హార్డ్ కోర్ వైసీపీ లీడర్లుగా ఉన్నారో వాళ్ళతో కూడా టచ్ లో లేని పరిస్థితి పార్థసారథి. సో టీడీపీలోకి రావడం అయితే కన్ఫర్మ్ అయిపోయింది, టికెట్ కూడా నూజివీడు అనేది కన్ఫర్మ్ అని అనుకోవాలా? అనుకోవచ్చు మనం. నూజివీడు టీడీపీ అధిష్టానం సారథిని నూజివీడు పంపించడానికి సుముఖంగా ఉంది. సో పెనమలూరు ఎవరయ్యే అవకాశం ఉందనే దాని మీద ఏమైనా చర్చ ఉందా? పెనమలూరు ప్రస్తుతానికి అది మొన్నటి వరకు బోడే ప్రసాద్ ఉన్నాడు, ఒకసారి గెలిచారు, మొన్న ఓడిపోయారు ఆయన. ఆయన ప్లేస్ లో పార్టీ తరఫున ఎవరు అక్కడ నియమించినా నేను పార్టీ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను అనేది పార్టీ అధిష్టానానికి బోడే ప్రసాద్ చెప్పినట్టు మనకు సమాచారం ఉంది. పెనమలూరు నుంచి అలాంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత వైసీపీ అధిష్టానం నుంచి సారథిని బుజ్జగించే ప్రయత్నాలు ఏమి జరగలేదా సుభాకర్ గారు? బుజ్జగించే ప్రయత్నం జరిగింది, ఫోన్ కి అందుబాటులో లేడి అని ఫోన్ ద్వారా సంప్రదించి మీటింగ్ ఏర్పాటు చేయడానికి వాళ్ళ ప్రయత్నం జరిగింది వైసీపీ నుంచి. ఎందుకంటే పార్థసారథి కూడా బీసీ సామాజిక వర్గంలో అత్యంత, కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో అత్యంత ధనవంతుడు పార్థసారథి. ధనవంతుడు, సీనియర్ లీడరు, కాంగ్రెస్ కొనసాగుతూ వస్తున్నటువంటి వ్యక్తి, రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరితో కొనసాగుతూ వచ్చినటువంటి వ్యక్తి. సో ఇలాంటి క్యాండిడేట్ ని అంత ఈజీగా వదులుకోవడానికి సిద్ధపడ్డట్టేనా వైసీపీ? ఖచ్చితంగా. ఓకే, సో ఇక 18వ తేదీ కన్ఫర్మ్ అనుకోవాలి జాయిన్ అవడం? మనం 18 మనకు అందుకున్న సమాచారం ఖచ్చితమైన, విశ్వసనీయ సమాచారం 18.
సో సి నూజివీడు నుంచి పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్టేనా పార్థసారథి? పెనమలూరు అయితే నాకు ఈజీ, ఇక్కడ నేను చేసుకునే పరిస్థితి నాకు ఈజీగా ఉంటుంది. అంటే పెనమలూరులో గతంలో వైసీపీ పాలనలో టీడీపీ క్యాడర్ కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు, కేసులు ఎదుర్కోవటం, వైసీపీ పార్థసారథి ఇన్వాల్వ్ అవ్వకపోయినా పైనుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ఇక్కడ టీడీపీ క్యాడర్ రకరకాల సందర్భాల్లో ఇబ్బంది పడిన పరిస్థితి. సారథి ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తే క్యాడర్ ఏ మేరకు పాజిటివ్ గా కలిసి పనిచేస్తారు అనే దాంట్లో కొద్దిపాటి సందేహం ఉండి, నూజివీడు అయితే అక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు. యాదవ్ సామాజిక వర్గం నూజివీడు నియోజకవర్గంలో దాదాపు 35,000 ఓట్లు ఉన్నాయి. దాని ప్రకారంగా అక్కడైతే ఆయనకి ఖచ్చితమైన విజయ అవకాశం. పెనమలూరులో ఏ ఫ్రెష్ క్యాండిడేట్ ని పెట్టినా సరే విజయం నల్లేరు మీద నడకే అనేది టీడీపీ అధిష్టానం భావన. రైట్ సుభాకర్ గారు, థ్యాంక్ యూ. మరి చూడాలి 18వ తేదీ అంటే, 18వ తేదీ చాలా కీలకమైనటువంటి సభ అవుతుంది, అది గుడివాడలో జరుగుతుంది కాబట్టి ఆ రోజు ఒకే సభ ఉంది. చంద్రబాబు నాయుడు కూడా చాలా టైం తీసుకుని ఆ సభలో తన టైం కేటాయించే అవకాశం ఉంది. చాలా కీలకమైనటువంటి గుడివాడ కాన్స్టిట్యున్సీ రామ్మోహన్ ఇటీవల ఇన్ఛార్జిగా ప్రకటించడం, సో అదే సభలో పార్థసారథి జాయిన్ అవుతున్నారని మీకున్న ఇన్పుట్స్ ప్రకారం మీరు చెప్తున్నారు కదా, డెఫినెట్గా ఈ సభ ఇంకొక మలుపు అయ్యే అవకాశం ఉందని అనుకోవచ్చేమో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సుభాకర్ గారు. థ్యాంక్ యూ.